మంచి ఎక్కడ? సార్ రా. సార్ హోమ్ పర్మిషన్. మరి హోమ్ పర్మిషన్ అయితే వస్తుంది, కానీ ఒక 10,000 మాత్రం ఖర్చు అవుతుంది. సార్ అసలు అంత డబ్బు నేను ఎందుకు ఇవ్వాలి మీకు? నా పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా, అందుకేనా మీకు ఓటేసింది? నువ్వు కట్టాల్సింది అంతే. అయినా మీరు ఊరికే ఓటేశారా, ఎన్నికలప్పుడు డబ్బులు తీసుకోలే. కానీ అంత డబ్బులు అంటే నా దగ్గర లేవు సార్. ఎలక్షన్స్ వచ్చాయి కదా, అందుకే వచ్చాను, సర్పంచ్గా నిలబడుతున్నాను. అరే ఇటీవరా, ఇదిగోండి తీసుకో. వద్దద్దు. ఏ పర్లేదు ఉంచండి. సరే మా గుర్తుకే ఓటేయాలి, మా గుర్తు అంటే తెలిసే ఇక గుర్తు. సరే వెళ్ళొస్తా. సర్పంచ్ ఎక్కడా? సార్ రావయ్యా. సార్ మాకు ఆడుకోవడానికి గ్రౌండ్ కావాలి సార్. గ్రౌండ్ ఎందుకయ్యా, ఆల్రెడీ క్రికెట్ కిట్ ఇచ్చాను కదా. వాళ్ళకి ఇవ్వు తీసుకోండి. మీరు మా గుర్తుకే ఓటేయాలి, మా గుర్తు ఏంటో తెలుసా కదా. ఇక గుర్తు సర్పంచ్ ఎక్కడ? అన్న డ్రైనేజ్ సంగతి చూస్తున్నావు కదా, దాని వల్ల మా నూతి యూతం కోల్పోయింది. చూద్దాంలే, కొన్ని రోజులు ఆగు చూద్దాం. కాదన్న, దాని వల్ల మా నూతి యూతం కోల్పోయింది, అర్థం చేసుకో. ఇందుకేనా నీకు ఓటేసింది? అరే ప్రతి ఒడు ఊరికే ఓటేసింది. డబ్బు తీసుకోలేవా, బీర్లు తీసుకోలేవా, కట్టలు కట్టలు కాటలు తీసుకోలేవా? ఇవ్వండి. మీరు మా గుర్తుకే ఓటేయాలి, మా గుర్తు ఏందో తెలుసే కదా, ఈక గుర్తు, దానికే ఓటేయండి. ఈక గుర్తుకే మన ఓటు. చెప్పండి. సర్పంచ్ చేస్తారని ఈ సంవత్సరం కొంచెం ఎవరైనా చేయించండి. ఈ సంవత్సరం నేను చేయను, డబ్బులు డబ్బులు లేవు కదా. ఒకవేళ వచ్చే సంవత్సరం చేస్తారు అన్నా చెప్పండి. ఏంట్రా ఎన్నికలప్పుడు చాలా పెట్టాను కదా అన్నం. మీరు పంది లెక్క వచ్చి రోజు తిన్నారు కదరా, ఇప్పుడు పెట్టమంటున్నారు. నేను వచ్చే సంవత్సరం పెడతా, ఇప్పుడు చక్కగా పోండి పోండి.
రేట్ పోతున్నావురా, టిఫిన్ సెంటర్కి రా. నర్సే వాళ్ళ ఇంటి కాడ ఫ్రీగా భోజనం పెడుతుంది, పో అంట. కూర్చోండి. ఏంటి సంగతి? మండల స్కూల్ ఉంది కదా, దానికి రోడ్ సరిగా లేదు. నేను మొన్న ట్రాన్స్ఫర్ ఆ స్కూల్కి వచ్చినప్పుడు నేను గమనించింది ఏంటంటే రోడ్ సరిగా లేదు. మీరు ఏయించి కావచ్చు అనుకుని అనుకున్నాను, కానీ ఏయించలేదు. దానివల్ల వాయిన్స్ ఫిట్ అయ్యి ఇతను ఫ్రాక్చర్ అనేది జరిగింది. ఇతనికి కాకుండా ఇంకెంతో మంది కూడా జరిగింది. దీన్ని ఇష్యూ చేయడానికి ఇతను తీసుకొచ్చినప్పుడు అయితే మేము ఇప్పుడు మేము డిమాండ్ చేసే ఏంటంటే మాకు రోడ్ తొందరగా. సరే ఇప్పుడు చూద్దాం కానీ ముందర జిల్లాకి ఏముంది రోడ్ సంగతి తర్వాత చూద్దాం. ఎలా ఉంది వీళ్ళకి హెల్త్ సర్చ్ మనం చేయకుండా హెల్త్ క్లినిక్ అయితే కావాలి బాగా చేసేయండి. సుమారు ఎంతమంది పిల్లలకు? 30 మెంబర్స్ ఉన్నారు సార్. హెల్త్ క్లినిక్ బాగానే ఉంది కానీ మాకు రోడ్ కావాలి కంపల్సరీ. అది ఇప్పుడు ఈ పీరియడ్ లో మీరు అమలు చేస్తారు కరెక్ట్ టైం లో? అదే టైం అంటే ఇంకా మనీ అనేది శాంక్షన్ కాలేదు. కానీ వాళ్ళు గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేసినాక అప్పుడు ఇవ్వబడతాం. అది గవర్నమెంట్ నుంచి డబ్బు రాకపోతే అంటే శాంక్షన్ కాకపోతే నన్ను ఏం చేయమంటారు? శాంక్షన్ అయితేనే కదా నేను చేసేది. నేను ఇంకా దానికి మూరం పోపించడం అది కూడా చేసిన. అది కొంచెం అది ఎంత కూర్చున్నాను ఉంది ఒక టైం పడుతుంది అది శాంక్షన్ కావాలంటే. గవర్నమెంట్ ఇప్పటికీ చాలా సార్లు అడిగింది అలా అవుతుంది. ఇన్నర్ ఒపీనియన్ ఏంటి సార్ కానీ మేము చెయ్యాలి కదా, ఎటువంటి ఒక పిల్లలు పోటీ హక్కు లేదని మీరు వీళ్ళ గురించి పట్టిస్తున్నారు అంతే. సరే ఇలా చేయగలిగి చేద్దాం కానీ సరే అది మందు డబ్బు కోసం ఆశపడి మీ ఓటుని దుర్వినియోగం చేసుకోకండి. మీ ఓటు మీ ఊరి 5 సంవత్సరాల జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఓటు వేయండి. మీ ఒక్క ఓటు చాలు మీ ఊరి జీవితాన్ని మార్చడానికి. ఓటును